అది ఎంత భారమైనాసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి నడచి నడచి అలసిపోయినావా నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా నడచి నడచి అలసిపోయినావా నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా కనువరి గిరిదనుక చిలువ మోసి బలాత్కారముగా పట్టి ఇది నా నామము నిమిత్తం మిమ్మల్ని రాజుల ఎద్దుకు అధిపతుల ఎద్దుకు తీసుకుని పోయి సమాజ మందిరములకు చెరసాలకు అప్పగించి హింసించరు. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. కాబట్టి మేమేం చెప్పాలోనే కలవరపడబాకండి, ఆలోచించబాకండి, చింతింపకండి. మీ మనస్సులో నిశ్చయించుకోండి, ఏమని మీ విరోధులందరూ ఎదురాటకు కాదనటకు నువ్వు వీలు కాని వాక్ మీకు ఇస్తా. ప్రివెంట్ వెంటారా ఏమంటున్నారు ఇక్కడ దేవుడు చూడండి, చెరసాలకు అప్పగిస్తారంట. నిజంగా లోకస్వత మరి ఇప్పుడు చేస్తే 2024 సంవత్సరాల క్రితం ప్రభువారు పుట్టినప్పుడు మరి అప్పుడు ఆయన 33 సంవత్సరాలు లోకంలో సేవ చేసినప్పుడు కదా చెప్పిన విషయాలు కదా ఇవన్నీ. 2024 సంవత్సరాల క్రితమే చెప్పారు ప్రభు మనకి ఇవన్నీ జరుగుతాయి. ఒక్కటి మాత్రం గ్యారంటీ ప్రేమంటే వాళ్ళ ప్రభు వచ్చారు వస్తారని చెప్పారు, వచ్చారు. మీ పాపాల కోసం చనిపోతారని చెప్పారు, ప్రవచించారు భక్తులు. అలాగే చనిపోయారు మరణం కోసం, తిరిగి లేచారు, పరలోకానికి వెళ్ళారు, మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు, పరిశుద్ధాత్మను మనకు ఆదరణకర్తగా పంపించారు. ఇవన్నీ జరిగినాయి. ఇంకా జరగాల్సింది ఒక్కటే, ఆయన తిరిగి రావాలి, లేకపోతే మనం ఎత్తబడాలి. రెండు, ముందే మనం ఎత్తబడతాం. సంఘము ఎత్తబడుతుంది, ర్యాప్చర్ ఎప్పుడో మనకి తెలియదు. మీరు అనుకోనని గడియలో అంటాడు మత్తయి 24:44. మనం అనుకోము, అన్నీ బాగున్నాయే, కరోనా తగ్గింది, అంత వ్యాపారాలు బాగున్నాయి, పరిస్థితులు అన్నీ బాగున్నాయి, మళ్ళీ మనం ఇదైపోవాలి, అది ఇది ప్రివెంటెంట్ వారి మనం అనుకో, మనం అనుకో, ఎప్పుడు వస్తారో తెలియదు. ఇవన్నీ అనుకున్నావా? ఈ మధ్యకాలంలో ఎంత భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ మనం అనుకున్నాము, అనుకోలే. అలాగే ర్యాప్చర్ కూడా ఉంటుంది, అది నేను చెప్పేది. కనుక మనం సిద్ధంగా ఉండాలి. దేవుని బిడ్డలైన వారు, దైవ సేవకులు సంఘాన్ని సిద్ధపరచాలి. బోధలు దేవుని ఆత్మచేత నింపబడి ప్రభు రాకడ కొరకు సిద్ధపరచాలి సంఘాన్ని. ఇక్కడ ఏమంటున్నారు ప్రభు వారు చాలాసార్లు చూడండి ఏమంటారు, మిమ్మల్ని బలాత్కారంగా పట్టి నానామనిమిత్తం మిమ్మల్ని రాజుల దగ్గరికి తీసుకెళ్తారు. నిజంగా అది స్టార్ట్ అయిపోయింది. నిజంగా చూస్తే నార్త్ ఇండియాలో ఎంత ఘోరంగా అసలు సేవకులు హింసిస్తున్నారు, సంఘాన్ని హింసిస్తున్నారు. చాలాసార్లు ప్రతిరోజు ప్రార్థన దూపమని ఒకటి వస్తుంది మాకు, ప్రేయర్ పాయింట్స్. దానిలో చదువుతుంటే చాలా బాధ వస్తుంది. అసలు సేవకుల్ని నిష్కారణంగా ఆరాధన లాపేసేయటం, పోలీసులను తీసుకొచ్చి లాక్ చేయించడం చర్చిలకి, వీళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేసేయటం సేవకుల్ని, సేవకురాల్ని. మొన్నైతే 2 రోజుల క్రితమే సేవకులు ఇద్దరిని కారులో ఎక్కించేసుకుని దుండగులు చాలలోకి తీసుకెళ్ళిపోయి కాళ్ళు ఇరక్కొట్టేశారంట, జైల్లో పడేసారంట. ఏంటని ఎంత
ప్రభు మనకి 2024 సంవత్సరాల క్రితమే చెప్పారు నా నామం నిమిత్తం ఇకలా జరుగుతాయి కలవరపడబాకండి ప్రేమంటంటి వాళ్ళారా దేవుని కోసం దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన పాపాల కోసం చనిపోయారు కదా ప్రాణం పెట్టారు ఆయన చనిపోవాల్సిన పని లేదు నీ కోసం నా కోసం చనిపోయారు మనం నరకాన్ని అనుభవించడం ఇష్టం లేక ఆయనకి ఆయనే నరకం అనుభవించారు ఒకవేళ అటువంటి ప్రభు కోసం నీ జీవితంలో అటువంటి పరిస్థితులు నార్త్ ఇండియాలో వచ్చింది రేపు సౌత్ ఇండియాలో రాదని ఏంటి నువ్వు సిద్ధంగా ఉండాలి ఎటువంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినా ప్రభు కోసం నిలబడటానికి ప్రభు కోసం కష్టపడటానికి అప్పుడు ఆ సమయానికి నీకు ఏమి చెప్పాలో నేను ఇస్తాను మాటలు అంటున్నారు కదా మనం సిద్ధపడాలి ప్రభా ఒకవేళ ఎటువంటి పరిస్థితులు నా జీవితంలో నువ్వు ఎలా వచ్చేసినా అయ్యా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా సిద్ధపరచు ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి ప్రియ సంఘం మా ప్రియమైన దైవ సేవకులారా మరి మనం స్టెఫన్ చూసి మనం చాలా నేర్చుకోవాలి చూడండి వాళ్ళు చూస్తే ఈయన ఏమంటున్నాడంటే మరి వీటన్నిటిలో కూడా ఏం చెప్పాలో టైంకి నేను ఇస్తాను మీరు కంగారు పడిపోకండి అంటే శ్రమలో తోడుగా ఉంటాడు విడిపిస్తాడు గొప్ప చేస్తాడు నీ సావు నువ్వు పడు నీ బాధలు నువ్వు పడని మనం విడిచిపెట్టే దేవుడు కాదు ఒకవేళ దేవుని కోసం నువ్వు హింస పొందుతున్నావేమో అవమానం పొందుతున్నావేమో బాధలు పడుతున్నావేమో రకరకాలుగా కలవరపడాల్సిన పని లేదు ధైర్యం తెచ్చుకో నా ప్రభు కోసం మనం ఎప్పుడు కూడా ప్రభుతో మనం ప్రభువును చూసుకుని మనం ధైర్యం తెచ్చుకోవాలి ఎందుకంటే మన ప్రభు అన్యాయపు తీర్పును ఉన్నాడు అక్రమకారులు ఒకడుగా ఎంచబడ్డాడు మన కోసం నీ కోసం నాకు ఒకవేళ ఆయన కోసం ఆయన నామనిమిత్తం ఒకవేళ ఎటువంటి పరిస్థితులు మనం అటెంప్ట్ చేయవలసి వచ్చినా కూడా సిద్ధంగా ఉండాలి అది మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి మనం ఇవాళ అంతా బాగానే ఉందిలే అనుకుంటున్నాం రేపు ఎలా ఉంటుందో చెప్పలేము కనుక 2024 సంవత్సరాల క్రితమే దేవుడు మనకి హెచ్చరించి చెప్పారు ఇలా జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ప్రార్థన చేసుకోండి ఆ శక్తి పొందుకోండి ఆ సమయానికి ఏం చెప్పాలో మీ నోట నా మాటలు ఉంచుతాను కంగారు పడకండి కనుక ఇవన్నీ ఎలా జరుగుతాయి ఆయన జ్ఞానం మనకు కావాలంటే ఆయన సన్నిధిలో గడపాలి అల్టిమేట్గా ఏంటంటే ఆయన సన్నిధి ఆయన జ్ఞానం మనం పొందుకోవాలి మెయిన్ ఆయన దగ్గర గడపాలి అప్పుడు మనకి ప్రభు తోడుగా ఉండి నడిపించేవారుగా ఉంటారు అంతేకాకుండా అబద్ధంగా చెప్పారండి ఇవన్నీ కూడాను అపొస్తల కార్యాలు 6:11 చూస్తే ఇలాగ మరి ముందుకు వెళ్తూ ఉన్నారు స్టెఫన్ గారు మరి ఆయన క్వాలిఫికేషన్స్ ఆయన ఇవి మనం చూసుకుంటా వస్తున్నాము ఇక చేసినప్పుడు అక్కడ జ్ఞానం కూడా ఇచ్చారు మొదటిగా ఏమిచ్చారంటే ఇక్కడ ఆత్మ ఇచ్చారు జ్ఞానం ఇచ్చారు విశ్వాసం ఇచ్చారు ఇక స్టెఫెన్కి ఇవన్నీ ఇక్కడ కృపతో నింపబడ్డాడు బలముతో నింపబడ్డాడు అంతేకాదు ఎదురాడు శక్తులు తర్కించే వారికి ఎలాగ మాట్లాడాలో ఆగుపచ్చ జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఆత్మనిచ్చారు నింపారు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే చూడండి అబద్ధాలు చెప్పి ఇంక ఎలాగ ఇన్నికి ఎలాగ అసలు పట్టుకోలేకపోతున్నావు అని చెప్పేసి మోష మీదనో దేవుని మీదనో దూషణ వాక్యములు పలు ఎక్కువగా మేము వింటివని చెప్పుచు మనుషులను కుదుర్చుకొని మనుషులను కుదుర్చుకున్నారంట అబద్ధాలు చెప్పటానికి 12 మనుషులను కుదుర్చుకొని పెద్దలను పెద్దల శాస్త్రులను రేపు అతని మీద అతను పట్టుకొని మహాసభ ఎద్దుకు తీసుకొని పోయారు స్టెఫనీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఆయన పరిస్థితుల గురించి దేవుని దగ్గర నుంచి ఏమేమి పొందుకున్నాడు ఎటువంటి శ్రమ గుండా వెళ్తున్నాడు అబద్ధపు సాక్షులు నిలువు 13 అలాగ వెళ్ళినప్పుడు మరి అబద్ధ సాక్ష్యం అక్కడ నిలబెట్టేసేసారు ఆ రాత్రి అంతా అక్కడ ఉంచేసేసారు అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా చూడండి 15 చూస్తే సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె కనబడేను ప్రేమంటే వాళ్ళారా మనకి శ్రమ వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనమైతే ఎలా ఉంటాం కానీ ఆయన ఆయన ఏమీ కృంగలేదు దేవుని వైపే చూశాడు దేవుని మీదే అతను ఆధారపడ్డాడు అంటే దేవుని చూస్తూ ఉన్నాడు ఆయన చూసినప్పుడు దేవదూత మొక్కలాగా ఉందంట ఎలా ఉండాలి మామూలుగా అయితే అమ్మో ఎలాంటి పరిస్థితిలో ఉంటాం ఆలోచించుకుందాం మనం కానీ స్టెఫన్ చూసినప్పుడు అతని ముఖము దేవదూత ముఖం వల్లే వారికి కనబడింది 15 అప్పుడు ప్రధాన యాజకుడు అన్నాడు ఏంటి వీళ్ళందరూ చెప్పేది నిజమేనా ఏం మాట్లాడవా ఏంటి స్టెఫన్ తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టారు మహాసభలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే వాళ్ళందరూ చూసినప్పుడు వాళ్ళకి ఈయనలో దేవుడు కనిపిస్తున్నాడు ఏమిటంటే వాళ్ళు ఎక్కడ కూడా మనం విషయం ఏంటంటే మనలో దేవుడు కనిపించాలి
మన మాట మన తీరు మన పరిస్థితులు ఇవన్నీ కూడా వాళ్ళెంత దేవునికి దూరస్తులైనా సరే మన వాళ్ళ మనల్ని ఎంత ద్వేషిస్తున్నా సరే మనలో దేవుని చూసే స్థితిలో మనం ఉండాలి అంతవర దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన చూసినప్పుడు దేవదత్త మొహంలాగా అప్పుడు వెంటనే వాళ్ళు ఏమంటున్నారంటే చూడండి ప్రధాన యాజకుడు అన్నాడు నిజమేనా ఎన్ని వీళ్ళు చెప్పే మాటలు నిజమేనా ఏంటి ఇలా చెప్తున్నారు మెదలకుండా ఊరుకున్నావు ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు చక్కగా 7వ అధ్యాయంలో మొదలుపెట్టి చెప్తున్నాడు చూడండి ఈ మాటలు నిజమేనా అని అడిగిన అందుకు స్టెఫాను చెప్పినది ఏమనగా సహోదరులారా తండ్రులారా వినుడి అంత బాధలకు నిలబడి సువార్త జ్ఞానము గల సువార్తికుడు స్టెఫన్ అని మనం మాట్లాడుకుంటున్నాం అక్కడ నిలబడి సమదాయించుకుని నిజంగా ఎంత అలాంటి టైంలో కూడా సువార్త చెప్పడానికి ఎంత మనస్సు కావాలి అసలు ఎంత ధైర్యం కావాలి మరి స్టెఫన్ అది కలిగి ఉన్నాడు మనం కూడా పరిస్థితులను బట్టి మారిపోకూడదు మనకి అవి ఎలా ఉన్నా సరే దేవుని యొక్క శక్తి చేత దేవుని కృప చేత దేవుని బలము చేత దేవుని ఆత్మ చేత మనం నింపబడి ఉన్నప్పుడు ఆయన పనే ముఖ్యం ఆయన మాటలే ఎప్పుడు సమయం దొరుకుద్దా ఎలాగ మనం వెళ్తో చెప్పాలా అనేటువంటి మనస్తత్వంతో మనం ఉండాలి అలాగే ఉన్నాడు స్టెఫన్ కూడా అందుకే ఆ సమాజం మధ్యలో అందరు నిలబెట్టి ఈయన దోషిలాగా చూస్తున్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా కానీ అప్పుడు అంటున్నాడు చూడండి ప్రధాని ఇవన్నీ చెప్పుకుంటా వచ్చాడు చాలా అలాంటి పరిస్థితుల్లో కూడా ఎంత వివరంగా సువార్త చెప్పాడో చూడండి తండ్రులారా వినడి అబ్రహాం దగ్గర నుంచి మొదలుపెట్టాడు అబ్రహాం ఆరాంలో ఉన్నప్పుడు ఇలాగ జరిగింది ఇలాగ జరిగింది అతని కుమారు లేనప్పుడు తర్వాత కుమారుణ్ణి ఇచ్చాడు 400 సంవత్సరాలు మట్టుకు వారు దాసత్వంలో ఉంటారని చెప్పాడు ఆ తర్వాత అటు నుండి మరి అక్కడి నుంచి ఐగుప్తు దిగి మరి వాళ్ళ కుమారుల కుమారులని యాకోబు కుమారుడని యోసేపు వెళ్ళాడు యోసేపు మరి అక్కడ ప్రధానమంత్రి అయ్యాడు మహారాజు అయ్యాడు ఆ యోసేపు తన తండ్రిని యాకోబును వాళ్ళందరిని చివరికి అయిన తర్వాత ఆ తండ్రిని వాళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు 70 మంది అని చక్క ఎంత వివరంగా చెప్తున్నాడో చూడండి అతడు మన వంశస్థుల కపటముగా ప్రవర్తించి తమస్సు ఎందుకు తర్వాత వచ్చిన రాజులు వీళ్ళ జనరేషన్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి వీళ్ళని నాశనం చేసేసే తర్వాత రాజులు మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ ఇలా చేశారు శిశువులను కూడా బ్రతకనీయకుండా చేశారు అయితే ఆ కాలమందు చాలా జాగ్రత్తగా పెట్లో పెట్టబడి మరి దాయబడి మోషే గారు బ్రతికాడు ఆయన ద్వారా మోషే ఐగుప్తుల సకల విద్యలు అభ్యసించి అక్కడి నుంచి మన జనాంగాన్ని విడుదల చేయడానికి మోషే ప్రయత్నం చేశాడు చాలా అద్భుత కార్యాలు దేవుడు చేశాడు ఎర్ర సముద్రము ఇవన్నీ కూడా చూడండి 36లో కూడా ఇతడు ఐగుప్తులో ఎర్ర సముద్రంలోను 40 ఏళ్ళు అరణ్యములోను మహత్కార్యములను సూచిక క్రియలు చేసుకుంటూ వచ్చాడు చేసి మరి ఈ దినాన అరణ్యములో సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములు తీసుకున్నవాడు ఇతడి అరణ్యములోని సంఘం అక్కడ అరణ్యంలో మరి నడిపింపబడతారు కదా ఇస్రాయిల్ ప్రజలు అది సంఘం అని పిలుస్తున్నాడు చూడు మహర్షి దేవుడు ఇక్కడ సంఘం ఉన్న జీవవాక్యము తీసుకుని వచ్చినవాడు అంటే ఆజ్ఞలు తీసుకొచ్చాడు కదా వాడు ఇతడే అని చెప్పి అంత వివరంగా అసలు ఒక్కటి కూడా ఏది విడిచిపెట్టలేదు చూడండి ఇస్రాయిల్ వాళ్ళారా ఇవన్నీ చెప్తూ చెప్తూ మోషే సాక్ష్య కూడా ఇవన్నీ చెప్పుకుంటా వస్తే లాస్ట్కి ఏమంటాడో చూడండి ముష్కరులారా 51 ఇన్ని చేశాడు దేవుడు అయినా మీరు ఆయన సిలువ వేశారా చూడండి హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనల్లరిని వారలారా ఎంత ధైర్యం కావాలండి అక్కడ అలాంటి మాటలు మాట్లాడటానికి అందుకే పేతురు యోహాలను చూసి అంతకుముందు వీరి విద్య లేని పామర్లే వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి గత వాక్య అధ్యాయంలో మనం ధ్యానం చేసినప్పుడు అపస్తుల కార్యాలలో ఉంటుంది కదా విద్య లేకపోయినా సరే మా ధైర్యం అంటే దేవుడు ఇచ్చినటువంటి ధైర్యం ఉన్నది చెప్పేయాలా సత్యం చెప్పాలా సత్యదేవుడని చెప్పాలా మీరు నరకానికి వెళ్తారని చెప్పాలా మరి ఓ ఇంత సంపాదించుకుంటున్నామేమో మరి చూడండి అసలు ఎంత మన పేదల గురించి కొంతమంది మనం చూసాం చాలా బాధ వచ్చేస్తుంది కదా ఎంతమంది మరి దేవుని రాజ్యానికి వెళ్తారో తెలియదు కానీ ఎంతెంత సంపాదించి ఎంతెంత పేర్లు డబ్బు మరి ఇవన్నీ సంపాదించారు కానీ వాళ్ళు ప్రభా ఎక్కడికి వెళ్తారని మనం ఆలోచించినప్పుడు చాలా బాధ వచ్చేస్తుంది కానీ అందుకే చెప్తున్నాడు మీరు ఇలా చేశారు ఇలా చేశారు ఇలా చేశారు అప్పుడు చూడండి ముష్కర్లారా 51 హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబర్చనల్లని వారలారా మీ పితరుల వల్లే మీరు కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు మీ పితరుల ప్రవక్తలు ఎవరిని హింసించక ఉండిరి
ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపేశారు. ఆ నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభు రాక గురించి మరి భక్తులను వారు పితరులు మరి ప్రవచించారు కదా, యెషయా ప్రవచించారు, వీళ్ళందరూ ప్రవచించారు. వాళ్ళు చంపేశారు, మీరు ప్రవక్తలను చంపేశారు. మరి అంతేకాదు ఆ ధర్మశాస్త్రం మీరు పొంతరి కానీ దాన్ని గైకోనలేదు. చూడండి ఎంత క్లియర్గా ఉందో, ఆయనను ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైరి. మరి ఎవరు అప్పగించారు కదా యేసుక్రీస్తు ప్రభుని సిలువకి, హత్య చేశారు. మీరే ఎంత క్లియర్గా చెప్పేస్తున్నాడు చూడండి. కాబట్టి వారి మాటలు విని అప్పుడు అంటే ఏమన్నా అవనికి ఆ సమయం దొరికినప్పుడు సువార్తను క్లియర్గా మనం చెప్పేసేయాలి. అంటే ఎట్టబట్టట్ట కాదు, ప్రార్థనా పూర్వకంగా పెద్దమైన మాట ఏమన్నా ఉందా, మొత్తం అబ్రహాము హారాల్లో వచ్చిన కాడి నుంచి యేసు ప్రభు సిలువ వరకు చెప్పేశాడు, నీకోసమే మరణించాడు. అలా చెప్పి ముష్కర్లారా ముందేమో సహోదరులారా అన్నాడు. అసలు చెప్పి చెప్పి వీళ్ళు చేసిన పనులన్నిటికీ తనకి ఎంతో బాధ వచ్చేసింది. ముష్కరులారా, హృదయాన్ని చెవుల్ని కూడా దేవుని వాక్యానికి లోబడవారులారా, చాలాసార్లు వింటారు కానీ అసలు లోబడరు దేవుని వాక్యానికి, దేవునికి లోబడరు. నాకేంటి, నాకే చాలా పెడచేవని పెడతా ఉంటారు అన్నమాట. ఈ యొక్క స్టెఫన్ కూడా చాలా బాధ కలుగుతుంది, అందుకే గట్టి గట్టి మాటలు వస్తూనే ఉంటాయి. ఆయన మీరు అప్పగించారు, హత్య చేశారు. వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడాయి ఇక్కడ. అప్పుడు కూడా అంటే ఇక్కడ రెండు పాయింట్లు, వాళ్ళ కోపం వస్తుంది అది వేరే విషయం తీసి, అక్కడ కూడా దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. అలాంటి పరిస్థితులు పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు ఆయన, అది మన పాయింట్. ఏంటంటే ఎక్కడున్నా మనము భయంకర పరిస్థితిలో ఉన్నాడు అతను, రేపు ఆయనకి చంపేస్తారు, అయినా సరే దేవునితో అమేకమై ఉన్నాడు, దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. మరి అక్కడ ఏమంటాడు, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశమేపు తీర్చొచ్చి దేవుని మహిమను యేసుకుడి పార్శ్వమున నిలిచి అట్లా చెప్పినప్పుడు మరి వాళ్ళకి చాలా కోపం వచ్చేసింది. అయ్యే మాకు చెప్తావా అని చెప్పేసి, మేము సిలువు వేసామా, మేము చంపేసామా, మేము హత్య చేసామా, హత్య చేశారు అంటున్నాడు ఇక్కడ 50 ఇంట్లో. నిజమే కదా, వాళ్ళు అప్పగించారు, వాళ్ళ పాపాల కోసమే మరణించారు యేసయ్య. మరి కనుక ప్రిమెంటెంట్ వాళ్ళారా ఇక్కడ సువార్తన చాలా తేటగా స్టేఫన్ మరి తెలియజేసినట్టుగా మరి ఇక్కడ దేవుని వాక్యం మరి సెలవిస్తూ ఉంది. అంతేకాదు చూడండి, హృదయాన్ని చెవుల్ని కూడా మూసుకుని ఉన్నారు, తెరవట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు మీరు అని చెప్పి అంటున్నాడు. ఆయన్ని అప్పగించారు అని అంటున్నాడు. ఆ తర్వాత ధర్మశాస్త్రాన్ని మీరు గైకోనలేదు, ఉన్నవన్నీ కరెక్ట్గా చెప్పేశాడు అంతే. మరి కాబట్టి అప్పుడు వాళ్ళకి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు వారి మాటలు చాలా ఊగిపోతున్నారు, కోపపడుతున్నారు. అయినా సరే తనేమి మాట్లాడకుండా మరి చూసినప్పుడు దేవుని పరిశుద్ధాత్మతో నిండుకున్నాడని 55 వచ్చిన దేవుని మహిమను యేసు కుడిపార్శ్వము నిలిచి ఉంట చూసి ఆకాశము తిరుగుబట్టి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉంటే ఇంకా ఆయన ఇంకా ఆ దేవునిలోనే మమేకమైపోయి ఉన్నాడు. వీళ్ళ ఇదిని గురించి ఏం చోట్ల పట్టించుకోవట్ల, వీళ్ళు మాత్రం ఇతను ఎలా చంపేద్దామని చూస్తున్నారు. అలాంటి పొజిషన్లో కూడా ఎంతో మరి ధైర్యంగా ఉన్నట్టుగాను స్టెఫను. కాబట్టి ప్రిమెంటెంట్ వారా, ప్రియ సేవకులారా, ప్రిమెంటెంట్ దేవుని దాసులారా, దేవుని బిడ్డలారా, మనం పరిస్థితులు ఎలా వచ్చినా కూడా మరి మనం దేవుని కోసమే నమ్మకమైన సువార్తికులంగా ఉండాలి. మరి పర్లేదులే పర్లేదులే ఆ చెప్తే ఏమని అనుకుంటారేమో, ఆ చెప్తే వీళ్ళు క్రైస్తవులు అనుకుంటారేమో, మనల్ని ఏమో తక్కువగా చూస్తారేమో అనన్న మనసు ఉండకూడదు. స్టెఫన్ నుంచి మనం నేర్చుకునే పాఠాలు ఏంటంటే, ఒకవేళ వాళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు అందరి మధ్యలో పెట్టేశారు, వారు తీర్పులు తీరుస్తున్నారు, భయంకరంగా మాట్లాడుతున్నారు, అయినా సరే రెండు పాయింట్లు మనం ఇక్కడ చూడాలి. ఒక్కటేమో ఏమాత్రము ధైర్యం వేయట్లేదు, దేవుని గురించి సువార్త వివరంగా చెప్తున్నాడు. దేవుని గురించి ఇదే అవకాశం ఏమో, లాస్ట్ ఛాన్స్ ఏమో, మనం ఎప్పుడు కూడా ఇదే లాస్ట్ ఛాన్స్ ఏమో అన్నట్టుగా ఉండాలి వ్యక్తులతో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు. ఇదే లాస్ట్ టైం ఏమో, అయ్యో ఆయనైనా మనమైనా వాళ్ళైనా మనమైనా మన మనదైనా మనకు తెలియదు కదా, రేపేమి సంభవించినా మీకు తెలియదు కదా అంటున్నాడు కదా దేవుడు. కాబట్టి రేపేమవుతో తెలియదు, కాబట్టి ఇదే లాస్ట్ టైము, ఇదే లాస్ట్ డే అన్నట్టుగా ఉండాలి మనం. ఇదే లాస్ట్ ఛాన్స్ వాళ్ళు దొరికినప్పుడు మనం సందర్భానుసారంగా చక్కగా, ఇతను ఏం చేస్తున్నాడు మరి చక్కగా అన్ని వివరంగా చెప్తూ ఉంటాడు అన్నమాట. మనం కూడా మరి ఆయన చెప్పిన అలాగ మనం ధైర్యం కలిగి ఉండాలి. రెండోదేమో, దేవుడు ఆ సమయంలో కూడా మనకు తోడుగా ఉంటాడు.
స్టెఫన్ విడిచిపెట్టలేదు కదా. అక్కడ కూడా చూడు ఎంత పరిశుద్ధాత్మతో నిండుకున్నట్టు. ఆకాశము తెరువబడి ఉంటాయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపాశము నిలిచి ఉంటాయు చూస్తున్నానని చెప్పాను. ఇదంతా ఒక లోకంలాగా ఉంది. 56 ఆకాశము తెరువబట్ట మనుష్య కుమారుడు అంటే దేవుని ముఖాన్ని చూస్తున్నాడు, పరలోక దర్శనం చూస్తున్నాడు. అక్కడ కూడా భయపట్ల దేవుడు బలపరుస్తున్నాడు, ఈయన కూడా దేవుని వైపే చూస్తున్నాడు. అలాంటి మెట్టు మనకు కావాలి సువార్త ప్రకటించేటప్పుడు. అది నేను చెప్పేది, అలాంటి మెట్టు మనకు కావాలి. సువార్త ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు మనకి ఆ ధైర్యం కావాలి, మళ్ళీ అదే సమయంలో దేవుని యొక్క శక్తి, దేవుని ముఖ దర్శనం మనం చూసుకునేవారం కావాలి. ఆ మెట్లో ఉండాలి మనం, ఆ స్థితిలో ఉండాలి. అప్పుడు మనకి భయం ఉండదు, దేవుని ఆత్మతోడుగా ఉంటుంది. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. చూడండి, ఎవరికి స్టెఫన్ ఏం చేశారు, రాళ్ళు రువ్వి చంపారట. ఆ పట్టణం వెలుపలికి లాక్కెళ్ళిపోయారు. రాళ్ళు రువ్వి చంపడం అంటే ఒక రాయి పడుతున్నాం, ఒక రాయి మీద ఇంకో రాయి, ఇంకో రాయి మీద ఇంకో రాయి పడుతున్నప్పుడు ఒకేసారి చచ్చిపోరు కదా, ఎంత బాధపడి ఉంటాడు కదా, ఎంత మరి కష్టపడి ఉంటాడు కదా. ఒక రాయి తగిలినప్పుడు ఒక అవయవం ఇరిగిపోయి, ఇంకో రాయి తగిలినప్పుడు ఇంకో అవయవం ఇరిగిపోయి, ఎంత మరి వేదన పడుతూ లాస్ట్ రాళ్ళని వేసి గుట్టగా వేసి చంపేశారేమో. ఒకవేళ రాళ్ళని వేసి చంపానంటున్నారు కదా. ప్రేమేంటి వాళ్ళరా, మన జీవితాల్లో కూడా ఆత్మీయ జీవితాల్లో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఒక రాయి ఒక బాధ మీద ఒక బాధ, ఇంకో బాధ మీద ఇంకో బాధ, ఇంకో బాధ ఇంకో బాధ, చచ్చిపోతావా అన్నంత ఇదిలో ఉంటుంది అన్నమాట. ఒకసారి చచ్చిపోతాం దేవుని కోసం, చచ్చిపోవాలి. మరి స్టెఫన్ గారు మనకు నేర్పేది అయితే అలాగ మరి ఆయన అంతేకాదు ఏమంటున్నాడో చూడండి. అప్పుడు కూడా మరి చనిపోతా కూడా తనేమి అమ్మో నన్ను అది ఇదని అడగటం కానీ దేవా నన్ను విడిచిపెట్టేసావు ఏంటని అంటాం కానీ అలాంటికి ఏమంటలేదు. ప్రభువుని గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోనుమని స్టెఫన్ పలుకుచుండగా నా ఆత్మను చేర్చుకోను ఆయన అని చెప్పేసి ప్రార్థన అలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎటువంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినా మన ప్రార్థన అదిగా ఉండాలి, స్టెఫన్ లాగా మనం ఉండాలి. సో మనకు మరి చివరి దినాలలో, భయంకరమైన దినాలలో, మరి యొక్క సంఘము హింస ప్రారంభించబడిన దినాలలో, మొదటి శతాబ్దంలో ఉన్న మన పితరులు మనకి ఇప్పుడు మనకి మాదిరికరంగా ఉన్నారు. మనం ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా, ఒకవేళ అటువంటి పరిస్థితులు వచ్చినా కూడా మనం కూడా సిద్ధపడి ఉండాలి, భయపడకూడదు. చనిపోటే కన్నా దేవుని కోసం మనం సిద్ధంగా ఉండాలి. అంతే మోకాలుని వారి మీద ఈ పాపం మోపకము అని గొప్ప శబ్దంతో పలికి అంత చేస్తున్న వాళ్ళని అలా చంపేసి హింసించి రాళ్ళు వేసి ఒక రాయి ఎన్ని రాళ్ళు వేసి ఎంత టైం పట్టుంటుందో కదా, తను ఎంత వేదన పడి ఉంటాడో కదా. మనం అక్కడికి వెళ్ళి చూసుకుంటే అసలు అట్లా దానిలోకి వెళ్ళి చూసుకుంటే ఆ కాంటెస్ట్లోకి మనకి ఎంత అసలు భయం వేస్తుంది. రాళ్ళు తగిలి కింద, రాళ్ళ కింద ఎంత హింస పొంది ఎప్పుడు చచ్చిపోయాడో, ఎంత టైం పట్టిందో తెలియదు కదా మనకి. మరి కాబట్టి అయినా సరే మరి యేసు ప్రభులాగా ప్రార్థన చేస్తున్నాడు, ఈ పాపం మోపకు అని చెప్పేసి 60 వచనంలో అతను మోకాళ్ళు నీ ప్రభువా వారి మీద ఈ పాపం మోపకు అని గొప్ప శబ్దంతో పలికాను, ఈ మాటలు పలికి నిద్రించాను. అంటే అక్కడ కూడా మోకాళ్ళు ఉన్నాడు చూడండి, అంత శ్రమలో కూడా మోకాళ్ళుని ప్రభువా ఈ పాపం మోపు. యేసు ప్రభు వారు కూడా శిలువ మీద పలికిన మొదటి మాట అదే కదా, దేవ ప్రభువా వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగను కనుక వీరిని క్షమించము. మరి కనుక ప్రేమేంటంటే వారిలారా, అంటే మనము మనల్ని హింసించే వారి కొరకు మరి ప్రార్థన చేయండి అన్నారు ప్రభు, క్షమించండి అన్నారు ప్రభు. మనం కూడా నిజంగా వాళ్ళని అంత హింసిస్తున్నారే, డైరెక్ట్గా చంపేస్తున్నారే, వాళ్ళని క్షమించడం అనేది, వాళ్ళని మన్నించడం అనేది సామాన్య విషయం అసలు? అది దేవుని మనసు ఉంటేనే అసలు ఆ ప్రార్థన, అప్పుడు ఆ సమయంలో ఆ ప్రార్థన వస్తుంది అసలు మనకైతే. మా ప్రభు వీళ్ళందరూ దుర్మార్గులైపోయారు ప్రభు, వీళ్ళని ఏమైనా సరే అని ఎన్నో అసలు మన మనసులోనే ఎన్నో చెడ్డ ప్రార్థనలు చేసేస్తాం వాళ్ళ కోసం కదా. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్టెఫన్ లాగా యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఉండాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలీదా? మరి ఆత్మీయ నేతలతో చూస్తే వాళ్ళకి తెలియక మరి ఏం చేస్తున్నారు,
దేవుడి గురించి అంత వివరంగా చెప్తుంటే అవును నిజమే ఇంత గొప్ప దేవుని నువ్వు తెలుసుకున్నా మేము తెలుసుకోలేకుండా ఉన్నాం ఇంత పెద్దోళ్ళమైనా కానీ అది ఇదే అని చెప్పేసి రిపెంట్ అవ్వాల్సింది పోయి ఏమాత్రం వాళ్ళలో ఇది లేదు అలా ఉన్నారు ఇప్పుడు లోకం మనం కనుక వాళ్ళని చూసి మన దుష్కార్యములు చేయవారిని చూసి మనం మత్సరపడకుండా దేవుడు ఏం చెప్తున్నాడో మరి ఇవన్నిటిని కూడా భరించి మరి క్షమించవలసిన వారంగా ఉన్నాము కనుక చివరికి ఈ మాటలు చెప్పి ఈయన చనిపోయినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రియమంటే వాళ్ళారా మరి స్టెఫన్ అయితే మరి జ్ఞానం కలిగేటువంటి సువార్త సేవ చేశాడు మనం కూడా ఈ దినాలలో మరి జ్ఞానము కలిగి దేవుని ఆత్మ కలిగి దేవుని శక్తి కలిగి అట్లాగా సువార్త సేవలో ముందుకు వెళ్ళాలని ఆత్మల రక్షణ కొరకు మనం ప్రయాసపడాలని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అట్టి కృప అట్టి జ్ఞానము దేవుడు మనకి అనుగ్రహించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి దయగల మా స్వామి కృపకల దేవా నరి స్టెఫన్ జీవితాన్ని మాకు ఈరోజు చూపించారు నాయన నిజంగా ప్రభా నాయన నాయన స్టెఫన్ మరి సామాన్యమైనటువంటి మరి వ్యక్తిగా ఉన్నప్పటికీ ప్రభా ఆయన ఎంతగానో ఆత్మీయ మెట్టులోకి తీసుకుని వెళ్ళావయ్యా అయ్యా మా తండ్రి మరి తను మరి ఎన్నుకొనబడి ప్రభా ఏడుగురిలో ఒకరిగా తండ్రి మరి చక్కగాని పరిచర్య చేయడానికి బలైత మీరు ఏర్పాటు చేసుకున్నారు అంతేకాదు తండ్రి ఆత్మతో నింపబడి జ్ఞానము కలిగి విరోధులను ఎదిరించడానికి రావటానికి కావలసిన జ్ఞానము సమయోచితమైన జ్ఞానం ఆయనకు అనుగ్రహించారు ప్రభువని ఇందువల్ల మీ సన్నిధిలో మీకు ఇష్టమైన ప్రియమైన బిడ్డగా గంటల తర్వాత నీళ్ళ గడుపుతూ ముందుకు వెళ్ళారు కనుకనే అలాంటి కృప పొందుకున్నారని మేము నమ్ముతూ ఉన్నాను తండ్రి అంతేకాదు ప్రభువా అక్కడ మరి నిలవబడవలసి వచ్చినప్పుడు ప్రధానుల మధ్య అధికారుల మధ్య తను ఎంతో ధైర్యంతో సువార్తను స్పష్టంగా బోధించాడు ప్రభువా అయ్యా మేము కూడా పరిస్థితులు ప్రభువా సువార్త ప్రకటించే విషయంలో ఇతరులకు నీ వార్తను చెప్పే విషయంలో ధైర్యముగాను ప్రభా నాయన మరి సమయానుకూలంగా ప్రభా సమయమును పోగొట్టుకోకుండా ప్రభా మేము మరి మాట్లాడడానికి మీ యొక్క మాటలు సమయోచితమైన మాటలు మా నోట ఉంచండి సువార్తికులుగా ప్రభా దైవ సేవకులుగా ప్రభా నేను ఎరిగిన బిడ్డలుగా ప్రభా నీకోసం ఈ చివరి దినాల్లో మరి ప్రభా మరి భారము కలిగి మరి అక్కడ అంతను ప్రభా అబ్రహాం దగ్గర నుంచి మరి నువ్వు వచ్చే వరకు కూడా విషయం చెప్పేశాడు ప్రభా ఎంత సువార్త తేటగా చెప్పు సువార్తను తేటగా వివరించే జ్ఞానం కూడా మాకు అనుగ్రహించండి ప్రభా నీకు వందనాలు చివరికి ఎంతో నా ప్రభా చంపివేయబడవలసిన స్థితి వచ్చినప్పటికీ ప్రభా అయా అయ్యా ఏమాత్రము తప్పించుకోకుండా వినదిరక్కకుండా నాయన వీరిని క్షమించండి అని చెప్పేసి ప్రార్థిస్తూ ఆత్మను మీకు అప్పగించి మీ దగ్గరికి వచ్చినట్టుగా మేము చూస్తున్నాం అయ్యా మీరు మీకు మాదిరిగా ఉన్నాడు ప్రభా మేము కూడా తండ్రి స్టెఫన్ వలె మాదిరిగా ఈ దినాల్లో ప్రభా ఎటువంటి పరిస్థితులు మా జీవితంలో ఎదురైనను ప్రభా నా తండ్రి మేము కూడా ధైర్యముగా తండ్రి నాయన నాయన పరిస్థితులను ఎదుర్కోవడానికి చాలిన కృపను శక్తిని ఆత్మను జ్ఞానాన్ని మీరు మాకు దయచేయండి బలపరచమని మీకు అప్పగించుకుంటూ స్టెఫన్ జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్.